తాజా మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మెన్నలుడు హరీష్ రావు చర్చల్లో కేంద్ర బిందువుగా మారిపోయారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమాధ పదవి దక్కని హరీష్ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రత్యక్షం అవుతున్నారు ఆ తర్వాత కనుమరుగైపోతున్నారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో కనిపించిన లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కేవలం మెదక్కే పరిమితమయ్యారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల హడావిడి మొదలైన హరీష్ రావు మాత్రం రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు ఈసారి కేవలం తన స్వంత నియోజకవర్గమైన సిద్ధిపేటకే పరిమితం అయ్యారా అన్న చర్చ ప్రారంభమైంది అయితే హరీష్ ను వ్యూహాత్మకంగానే పక్కన పెడుతున్నారా అన్న చర్చ చాలా కాలంగా సాగుతున్నప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది ఉద్యమ సమయంలోనూ మామ వెన్నంటి నడిచిన హరీష్ చాలా ఏళ్లుగా నెంబర్ టూగా గుర్తింపు పొందారు కేసీఆర్ తర్వాత స్థానంలో హరీష్ రావే అన్న భావనతో పార్టీ శ్రేణులు కూడా వ్యవహరించాయి తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి రాగానే కేబినెట్ లో కూడా బెర్త్ దక్కించుకున్న హరీష్ ఇరిగేషన్ మంత్రిగా వ్యవహరించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి రంగ వనరుల అభివృద్ధి విషయంలో మంత్రి హరీష్ ప్రత్యేక దృష్టి సారించారనటంలో అతిశయోక్తి లేదేమో రాష్ట్ర ఆవిర్భావం కోసం నీళ్లు నిధులు నియామకాలు అన్న నినాదంలో మొదటిదైన నీటి వండర్ని అందిపుచ్చుకునేందుకు కేసీఆర్ స్కెచ్ వేస్తే దానిని అమలు చేసింది మాత్రం హరీష్ మాత్రమేనన్నది స్పష్టం నీటి పారుదల మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇటు మిషన్ కాకితీ విషయంలో ఆయన ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఓ క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు అన్న రీతిలో వ్యవహరించారు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అయినప్పటికీ ఆయన మాత్రం వెనకడుగు వేయకుండా మేడిగడ్డ సైట్ రోజుల కొద్దీ గడిపారు కూడా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా కలవాలనుకునేవారు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళితే చాలు ఖచ్చితంగా గెలుస్తారని గుర్తించారంటే కాళేశ్వరం విషయంలో ఆయన కనబరిచిన శ్రద్ధ ఏంటో అర్థం చేసుకోవచ్చు చివరకు అండర్ టన్నల్ నిర్మాణంలో ప్రమాదాలు జరిగిన టక్కున సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను ఓదార్స్తూ బాసిటగా నిలిచిన సంఘటనలు కూడా లేకపోలేదు చివరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ విషయంలోనూ ఆయన వెనకడుగు వేయలేదంటే అర్థం చేసుకోవాలి ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టినా ప్రతిపక్షాలు ముంపు గ్రామాల తరపున ఆందోళన చేసి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు మల్లన్న సాగర్ నిర్మాణం జరిగే గ్రామాల్లో ప్రత్యక్షంగా తిరిగి ప్రజల్ని సముదాయించి భూసేకరణ జరిపించారంటే ఆయనలోని నేరపరితనం ఏటో అర్థం చేసుకోవచ్చు ఇదే సమయంలో పార్టీ విషయంలో అయినా ఇతర నియోజకవర్గాల్లో తనకున్న పరిచయాలతో అయినా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు ప్రాజెక్టు విషయంలో గవర్నర్ నరసింహన్తో సహా పలువురు ప్రముఖులు హరీష్ రావు యొక్క నిబద్ధతను కొనియాడారంటే ఆయన పడ్డ కష్టమేంటో అర్థం చేసుకోవాలి అలాగే స్వరాష్ట్ర కళా సాకారం కోసం ఉద్యమం సమయంలో ఉప ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారి కూడా హరీష్ మార్క్ ప్రచారం ఉండదన్నది వాస్తవం కొన్ని నియోజకవర్గాల్లో అయితే అక్కడి పార్టీ కేడర్తో పాటు ప్రజలు కూడా సిట్టింగ్లపై వ్యతిరేకత వ్యక్తం చేశారు వారందరినీ కూడా ఒప్పించిన హరీష్ మీకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తనకు టచ్ లోకి వస్తే వాటి పరిష్కారం చేస్తారని కూడా మాట ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారంటే హరీష్ రావు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పనిచేస్తారో అర్థమవుతోంది అత్యంత కీలకంగా పనిచేసిన హరీష్ ఇప్పుడు కరివేపాకులా తయారయ్యాడా అన్న చర్చ సాగుతోంది ఆయన ప్రభావం తగ్గిపోయే పరిస్థితులు కల్పించడంలో సక్సెస్ అవుతున్నా అనుకోకుండా ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఎదుర్కోవటంలో ఆభాస పాలవుతున్న పరిస్థితి వచ్చినా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జాగ్రత్త పడుతున్నారని టిఆర్ఎస్ శ్రేణుడు వ్యాఖ్యానిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు నెంబర్ టూ అన్నట్టుగా ఉన్న హరీష్ ఇప్పుడు ఆ జాబితాలో కింది వరుసలోకి చేరటం మాత్రం ఆయన అభిమానులకు మింగుడు పడకుండా తయారైందని చెప్ప